మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి మండలంలో నిజాంపేటలో ధనరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో గుండెగుండెకు గులాబీ జెండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద, జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చాలా అభివృద్ధి చేశారని, రానున్న కాలంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని వారు కోరారు. తాగునీటి గురించి వాడుకోడు పోయి మొత్తం గ్రామ పంచాయతీ నుంచి నగర మొత్తం అందరు కూడా వార్డు సభ్యులు, సర్పంచ్ గారు, టీము, ఎంపీటీసీలు అందరు వెళ్తే మేము మీకు దీని ఏం మీకు దీని మా డబ్బులు మేము ఎప్పుడో పైన వేసుకుంటాం, నీళ్ళు ఎందుకు ఇవ్వాలంటే మేము ఇయ్య మీకు మాకు నీళ్ళు నీళ్ళు లేదు మాకని చెప్పి తిప్పి పంపించే సంగతి. మీరు కూడా చాలా సందర్భంలో మాట్లాడినా ఇద్దరు రెండు మారినారు వాడకూడదు, ఎందుకు ఇయ్యారాయా పైన వేసుకుంటామంటున్నాము, నీళ్ళు ఎందుకు ఇయ్యారని చెప్పేసి అంటే మాకు లేదు లభ్యత లేదు మేము ఇవ్వలేమని చెప్పారు. ఈ సందర్భం మీకు తెలుసు నిజాంపేట వాస్తవం చాలా మంది ఇక్కడ ఇదే నిజాంపేట గురించి పలుమార్లు అసెంబ్లీ సమావేశంలో నిజాంపేట పేరుని అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి మీ అందరి ఎమ్మెల్యే గారికి పేరు తెచ్చిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాయి. గౌరవ మంత్రులు కేటర్ గారి తీసుకెళ్ళిన నిజాంపేట చాలా ఇబ్బంది పడుతున్నారన్న చాలా బాధ ఉంది అంటే ఒకసారి జలబడి అధికారం పిలిపిస్తా నువ్వు ఒకసారి కార్యాలయం రా అని చెప్పారు. గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పుకురాజు గారితో మాట్లాడినాం ఈ చాలా బాధ ఉంది అంటే అవును నా దృష్టి కూడా వచ్చింది మన ఇద్దరం కలిసి చేద్దామని ఇద్దరం కలిసి మరి కేటీఆర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు మన పరైతుందంటే లేదు చాలా కాలం ముందు అక్కడ తాగడి సమస్య ఉంది, ఎందుకంటే డబ్బులు పెట్టినా సరే ఊరికి నీళ్ళు వస్తున్నాయి ట్యాంకర్లు, మేము డబ్బు పెట్టి నీళ్ళు కొట్టినట్టు లేదు రోగాలు కోరుకున్నట్టుందని చెప్పారు. ఇదే వేదిక చాలా మంది సంక్షేమ సంఘం నాయకులు ఉన్నారు, ఇక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఉన్నారు చెప్పిన వాళ్ళు మేము అపార్ట్మెంట్ లో ఉంటాం, మేము నిర్ణయాలకి మా అపార్ట్మెంట్ ఈఎంఐ కడతాం సంతోషంగా కడతాం కానీ మెయింటెనెన్స్ డబ్బులు కడతాం మాత్రం మా కళ్ళకి నీరు వస్తా ఉన్నది మాకు అంతా ముడిగిపోతా ఉన్నది నీళ్ళు లేక నీళ్ళకి టైగర్ డబ్బు కట్టా ఉంటే మాకు మసి మాకు చాలా అంటే సరిపోలేదని చెప్పి సందర్భం గుర్తు చేసుకుంటే ఏమనేసి తీసుకురావాలి మీకు ఏమంటున్నాం మా పైన డబ్బులు అయితే చెప్పండి కడతాం అని చెప్పి అన్ని కాలంలో వారు కొంత కంటంతో వారు లేఖలు రాసి మీ పైన సిద్ధంగా ఉన్నామని చెప్పి లెటర్ రాసి సంవత్సరమైనా సరే పెండింగ్ లో ఉంటే ఈ సమస్యని కేటీఆర్ గారు తీసుకెళ్తే అప్పటికప్పుడు వాటర్ హౌస్ ఎండి దానకిషోర్ గారు ఉండేవారు సార్ పార్లమెంట్ ఏం నథింగ్ డూయింగ్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అది స్పష్టంగా చెప్తున్నారు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు 1500 బోర్లు నీళ్ళు లేవు వాటర్ ట్యాంక్ ఊరికి సరఫరాయితున్నాయి తక్షణం మీరు చేయండి అని చెప్పి ఆదేశిస్తే ఈ రోజు నిజంపేట ఇంత ముందు ధనరాజ్ గారు చెప్పినట్టు 90% పనులు పూర్తి చేసుకుని ఖాళీలో ఈ రోజు గోదావరి జిల్లా తీసుకొచ్చిన ఘనత ఈరోజు ఖచ్చితంగా మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన గవర్నమెంట్ కీలక సందర్భం చేస్తాము సార్.